जनसेन पार्टी अधिनेता पवन कल्याण पै मुम्मिडवरम एम्मेल्ये पोन्नाड सतीश चेसिन व्याख्यलनु मुम्मिडवरम मत्स्यकार नायकुलु खंडिंचारु। जनसेन पार्टी मत्स्यकार ग्रामाल्लो पर्यटिंची तम समस्यनु तेलुसुकोनि परिष्कार दिशगा पनिचेस्तुंटे पवन कल्याण सभपै असत्य आरोपणलु चेयडं एम्मेल्येकु तगदनि वारु मंडिपड्डारु। मुम्मिडवरम न्यूजवर्ग जनसेन इंचार्ज पितानी बालकृष्ण आध्वर्यंलो जरिगिन समावेशंलो पोन्नाड व्याख्यलनु पूर्तिगा मत्स्यकारुलु तप्पुपट्टारु। నేను రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిని ముమ్మడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిని మరి నిన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మరి పొన్నాడ సతీష్ కుమార్ గారు మరి మహాసభను ఉద్దేశించి నర్సాపురం మత్స్యకార మహాసభను ఉద్దేశించి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం। ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి మీడియా పూర్వకంగా మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఒక మత్స్యకార వికాస విభాగం అనే దాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు దానికి ఒక చైర్మన్ గా మరి బొమ్మడి నాయకర్ గారిని నియమించడం వికాస భాగంలో మరి సభ్యులను నియమించి ఈ రాష్ట్రంలోనే మరి మత్స్యకారుల తరపున మరి నేను ఉన్నాను అని చెప్పేసి అయినా మరి ప్రకటించడం అనేది చాలా సంతోషం। ఎందుకంటే మొట్టమొదట శ్రీకాకుళంలో వారు గంగమ్మ తల్లికి పూజ చేసి మరి कार्यक्रम मोदी जी मत्स्यकार रूल पदहे जीवो ये अभी वारी जीवनोपाधि की मरी कष्ट कलला वार इबंध कलगेला जीवो ये दाँ रुद्देमन चेपेसी खचिंग आ महासभ पूर्वक आये चिंपे जी मत्स्यकार मरी रेल पदहे जीवो ये वारी जीवनोपाधि की मर अन्यायम चेलासी खचिंग मरी मैं चुप मरी निन्ना मरी चंद्रबाबु नायडु गारु इच्चिन स्क्रिप्ट मरी पवन कल्याण गारु चदिवारु अने माट मरी पोन्नाड सतीश कुमार गारु अंटं चाला दारुणं। अलांटि स्क्रिप्ट्लु चदवाल्सिन अवसरं माकु लेदु। अलांटि तप्पुडु माटलु माट्लाडि मी व्यक्तित्वान्नि मीरु किंचपर्चुकोद्दु। मीकंटू एवरैना इच्चारंटे स्क्रिप्ट् मीरु माट्लाडिन स्क्रिप्ट् मरी साक्षात् जगन्मोहन रेड्डी गारु लेदा सज्जल रामकृष्ण रेड्डी गारु मीकु राशिच्चिनट्टुगा దాన్ని మీరు చదువునట్టుగా ఉందా స్క్రిప్ట్ మరి ప్రతి సినిమాకి ఈవెంట్కి ముందు మరి ఒక మహాసభ పెడతారని చెప్పేసి అన్నారు। అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మరి మీరు మత్తుండే మాట్లాడుతున్నారా మత్తు లేక మాట్లాడుతున్నారా? మరి వైఎస్ఆర్ పార్టీకి ఏదన్నా ఉందా అనేటప్పటికి మరి గుమ్మడికాయ బంధంగా బదులు తడుకున్నట్టుగా మీరు ఎదురుదాడి చేయడం అనేది మరి మానుకోవాలి ఖచ్చితంగా। మరి మీ అధ్యక్షుడి నుంచి మీ అన్ని కూడా మరి పునుకుపుచ్చుకొని తీసుకున్నట్టు ఉంది। మరి ఈ మహాసభకి ప్రభాకరణ అని మరి మరి ఒక మత్స్యకారుడు ఆయన మద్రాసు నుంచి ఆయన ఇక్కడ రావడం ఈ మత్స్యకార సదస్సుని మరి దాన్ని ఆయన ఎంతో గొప్పగా మరి పవన్ కళ్యాణ్ గారిని పొగడడం మరి ఎన్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షాన ఉన్నారు అనే దానికి ఖచ్చితంగా ఇదే నిదర్శనం। రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ రావడం ఈ మత్స్యకార సదస్సుని మరి దాన్ని ఆయన ఎంతో గొప్పగా మరి పవన్ కళ్యాణ్ గారిని పొగడడం మరి ఎన్ని కూడా मरी पवन कल्याण गारु मत्स्यकारुल पक्षान उन्नारु अने दानिकि खच्चितंगा इदे निदर्शनं। रेपु राबोये रोजुल्लो खच्चितंगा जनसेन पार्टी अधिकारंलोकि वच्चाक वार रोजुलु तिरक्कुंडा ई जीवोनु रद्दु चेस्तानि चेप्पेसि मरी पवन कल्याण गारु चेप्पडं अदि आयन योक्क गोप्पतनानिकि मरी निदर्शनं। मरी खच्चितंगा रेपु राबोये रोजुल्लो मत्स्यकार सामाजिक वर्गं जनसेन पार्टीकि दग्गर अवुतुंदनि चेप्पेसि वीळ्ळंदरिकि कूडा आ मीटिंग अयिन तर्वात प्यांट्लु तडुपुकोनि मरि वाळ्ळंदरू कूडा మరి గుండుల్లో దడబుట్టే పరిస్థితి ఇవేళ ఉంది ఖచ్చితంగా। మరి మత్స్యకారులందరూ కూడా ఈ మహాసభ తర్వాత వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చాం ఖచ్చితంగా। మరి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో మత్స్యకారులందరూ ఉన్నారు। ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఒక మంచి పేరున్న నాయకుడిగా మరి ఇయాల పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి వర్గానికి కూడా అలాగే కాకుండా మరి మత్స్యకారులనే కాకుండా బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ రాజన్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఉన్న మరి మహనీయుడు ఇలా కొనదల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవడం ఖాయం। ఈ పేద ప్రజలందరికీ కూడా మరి ఆయన ఖచ్చితంగా మరి మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తారని తుప్పుపట్టిన రాజకీయాలన్నీ కూడా మరి పటాపంచలు అవుతాయి। జగన్ మోహన్ రెడ్డి గారికి కెనాలం లేదు। ప్రతి వర్గానికి అన్ని వర్గాలకు కూడా ఆఖరి ఉద్యోగస్తులను కూడా మనం మోసం చేశారు। ప్రతి ఒక్కళ్ళని కూడా ఇవేళ మోసపోనోళ్ళని వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేదు। అందరిని కూడా మరి మోసం చేసిన మరి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతి త్వరలో మరి
मरी पतनमये परिस्थिति ఖచ్చితంగా ఉందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు। ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్తారు వైఎస్ఆర్ పార్టీకి। మరి సోదరుడు మన కొనాడ సతీష్ కుమార్ గారు ఏదైతే మరి ఆయన మాట్లాడారో అన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ వారు విజ్ఞత కుదిలేస్తా ఉన్నాం। ఖచ్చితంగా నేను తిప్పి తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది। ఎందుకంటే స్క్రిప్టులు చదివే అలవాటు పవన్ కళ్యాణ్ గారికి లేదు। మరి మీకు ఉందేమో చూసుకొని దాన్ని మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై భారత్।